ఇక దాదాపు 6 నెలల తర్వాత ఈ నెల 15న కేంద్ర సినిమా థియేటర్లకు అనుమతినిచ్చింది. కరోనా సంక్షేమ పరిస్థితుల నుంచి కోలుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో సినీ నిర్మాణ పరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ గిల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. థియేటర్స్ లో ప్రేక్షకుల ఆక్యుపెన్సీ విషయంలో సందిగ్ధత, 50% సీట్ల సామర్థ్యంతో థియేటర్లను నడిపించడం, విదేశీ థియేటర్లకు మార్కెట్లను పూర్తిగా కోల్పోవడం వంటి అంశాలు సవాల్గా మారబోతున్నాయని పేర్కొన్నారు ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్, ఇండియన్ థియేటర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా థియేటర్లు ఓపెన్ చేయాలని చెప్పినే అడిగారు. కానీ దీంట్లో జెన్యున్గా చెప్పాలంటే అదర్ లాబీస్ ఎక్కువ వర్క్ చేస్తున్నాయండి. ఎలాగంటే మల్టీప్లెక్స్ థియేటర్ల వాళ్ళు వాళ్ళ లాబీలను ఉపయోగించుకొని రకరకాలుగా దాని జీవోల్ని తెప్పించుకునేదాన్ని ప్రయత్నిస్తున్నారు. అది అన్ని ప్రభుత్వాలు మాత్రం ఒకటి ఆలోచించాలి. అన్ని ఇండస్ట్రీల వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చారు, కాంపెన్సేషన్స్ ఇచ్చారు, కానీ ఒక్క సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఏమీ ఇవ్వలేదు. కానీ ఫోకస్ కావాల్సినప్పుడు సినిమా ఇండస్ట్రీనే వాడుకుంటారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం, సింగిల్ స్క్రీన్స్ని బతికించండి. మల్టీప్లెక్స్ల థియేటర్ల వాళ్ళందరూ కార్పొరేట్ వాళ్ళు, సింగిల్ థియేటర్ వాడు, సింగిల్ స్క్రీన్ వాడు, వాడు సింగిల్ ఓనరు, వాడి కష్టం వాడే ఫేస్ చేస్తాడు. కార్పొరేట్ వాళ్ళు ప్రజల మనీ, అది పబ్లిక్ మనీతో గేమ్ ఆడుతుంటారు. కాబట్టి దయచేసి ఒకటే చేస్తున్నాం, థియేటర్లు ఓపెన్ అవుతాయి కానీ సర్వైవల్ అవ్వలేవు. దాని సర్వైవల్ అయ్యేదానికి కాంపెన్సేషన్ అనేది గవర్నమెంట్ చేయాలి. దాన్ని మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం, సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ నుంచి చేస్తున్నాం, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి చేస్తున్నాం, మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చేస్తున్నాం. డెఫినెట్గా త్వరలో పరిష్కారం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అన్ని గేమ్లే. ఇప్పుడు ఎవడ వ్యాపారం వాడిది, ఆర్టిస్ట్ సర్వైవల్ కొరకు వాడి ప్లే వాడు చేస్తాడు, థియేటర్లు లీజ్దారులు వాళ్ళ ప్లే వాళ్ళు చేస్తారు, డిస్ట్రిబ్యూటర్ వాడు ప్లే చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ అసమర్థుడైపోయి అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ అప్పులు తెచ్చి అందరికి పేమెంట్లు ఇచ్చి అప్పులు పాలైపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళరు సార్, ఫైనల్గా మళ్ళీ ఒకే దగ్గరకు వస్తారు, అందరికి ఒళ్ళు కాలుతాయి, కాలేసిన తర్వాత మళ్ళీ ఛాంబర్ ఎక్కడ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎక్కడ ఉందని వెతుక్కొని మళ్ళీ అక్కడికే వస్తారు. వీళ్ళందరూ ఛాంబర్లోనే ఉన్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనే ఉన్నారు, ఆ పక్కన వెళ్ళేవాళ్ళు. ఇక్కడ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయి చేయమనండి, ఇక్కడ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు, మా మెంబర్షిప్ని మా ఇది రిమూవ్ చేయించండి అని ఇక్కడ వదిలేసి అక్కడ పోయి చేయమనండి. ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు. వాళ్ళు నిజంగా దమ్ము ధైర్యం ఉండేవాళ్ళు అయితే ఇక్కడ ఛాంబర్లోంచి బయటికి వెళ్ళిపోయి, కౌన్సిల్లోంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళని సక్సెస్ఫుల్ లీడర్స్ అయ్యి ఇది అయ్యి చూడమనండి. ఇక్కడ అన్ని ఆర్గనైజేషన్లు కలిసి ఉంటేనే ఒక ఏదైనా చేయగలం, లేకపోతే ఏం చేయగలం. అంటే ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఉండేవాళ్ళు అండి, ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఉండేవాళ్ళు, భుజాన వేసుకొని చేసేవాళ్ళు. ఇండస్ట్రీకి ఇప్పుడు ఎవరు లేరు, అనాథ అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. పోరాడుతున్నాం, ఆయన అడుగుదాడులో నడిచిన మేమందరం పోరాడి ట్రై చేస్తున్నాం.